కొత్తక వింత పాతక రోత అంటారు. ఒకనాడు సినిమా థియేటర్లో నేల మీద కూర్చుని మట్టిలో చూస్తూ పక్కన ఉమ్ములేసుకున్నటువంటి రోజులు థియేటర్లో. అది నేల టిక్కెట్. బెంచ్ టిక్కెట్ అంటే నిజమైన చెక్క బెంచీల మీదనే కూర్చున్నటువంటి కుర్చీ, అంటే నిజమైన మన ఈ షామియానా షాపుల్లో పాత చెక్క కుర్చీలో కూర్చున్నటువంటి రోజులు మారిపోయింది. ఆ తర్వాత ఇవాళ థియేటర్లు అంటే ఎలాగ ఉన్నాయి, అల్ట్రా మోడర్న్ స్టైల్లోకి వచ్చినాయి. టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా అది మార్పు. అయితే ప్రజలు ఎప్పుడూ తత్వం ఎలా ఉంటుందంటే ఆగిపోదు, జనపు ఆలోచన మారుతూనే ఉంటుంది, ఇంకా ఇంకా ఇంకా. దానికి తోడు వ్యయం విపరీతమైనటువంటి, అంటే ఈ థియేటర్ల మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని మరి జనం దగ్గరే వసూలు చేయాలి కదా, దాంతోపాటు లాభం కూడా రావాలి కదా. అది చేసుకునేటప్పుడు ఏమవుతుంది, అడిషనల్ బర్డెన్ అవుతుంది, అది ప్రేక్షకుడి మీద పడుతుంది. ప్రేక్షకుడి ఆదాయ వనరులు ఆ స్థాయిలో పెరగలేదు. దాంతో ఏం చేశారు మేజర్ విజువల్ కేవలం థియేటర్లోనే చూడాలనుకున్న వాటికి థియేటర్కి వెళ్తున్నారు, మిగతా వాటికి అన్నీ కూడా ఓటీటీలో చూస్తున్నారు. ఇది ఓటీటీకి వరమైంది. సేమ్ టైం ఓటీటీలని నమ్ముకున్నటువంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ఓటీటీలు కూడా పెట్టింది. నేను బయట నుంచి ఎక్కడి నుంచి రాలేదు, ఆకాశం నుంచి ఉడిపడలేదు, అడిగి ఎవరికి తెలియదు కూడా. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేటువంటిది అతిపెద్దదైనటువంటి మార్కెట్ కింద అవతరిస్తోంది. ఇది తాజాగా తేలినటువంటి అధ్యయనం. ఓటీటీ పరిశ్రమకి సంబంధించి తాజాగా ఇస్తున్నటువంటి లెక్క ఏంటంటే, కరోనా వల్ల థియేటర్ లేకపోవడంతో సినీ నిర్మాతలు ధైర్యం చేసి తమ సినిమాలను ఓటీటీ యాప్స్లో విడుదల చేయడం మొదలుపెట్టడం, దీంతో కొత్త సినిమాలు తమ మొబైల్ ఫోన్లో ఉన్న చోట నుంచే ప్రేక్షకులు వీక్షించగలిగినటువంటి నేపథ్యంలో బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా 3 నెలల్లోనే ఓటీటీలోకి వచ్చినటువంటి నేపథ్యంలో మల్టీప్లెక్స్లను మించి ఓటీటీ పరిశ్రమ 2023 నాటికి అవతరిస్తుందంటున్నది ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్. 11,944 కోట్ల స్థాయికి చేరుకుంటుందంట ఓటీటీ ప్లాట్ఫామ్ రేంజ్. 2018 నాటికి ఓటీటీ పరిశ్రమ వ్యాపారం విలువ 2,590 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అక్కడి నుంచి ఎన్ని రెట్లు పెరిగిందో ప్రస్తుతం అర్థం చేసుకోవచ్చు మనం. 2018 నుంచి 2022కి వచ్చేటికి 2000వ దశకంలో వీసీడీఎల్ని మల్టీప్లెక్స్ పరిశ్రమ దెబ్బకొట్టినట్టే ఇప్పుడు ఓటీటీ పరిశ్రమ మల్టీప్లెక్స్లను దెబ్బతీయబోతుంది అన్నటువంటిది ఎస్బీఐ రీసెర్చ్ భావిస్తోంది. మన దేశంలో సుమారు 40 ఓటీటీలు వివిధ భాషల్లో వినోదాన్ని అందిస్తుంటే దేశ వినోద పరిశ్రమలో ఇప్పటికే ఓటీటీలు 7 నుంచి 9% వాటాకు చేరుకున్నాయన్నటువంటిది ఎస్బీఐ రీసెర్చ్ చెప్తోంది. దేశంలో 45 కోట్ల ఓటీటీ చందాదారులు ఉన్నారని, 2023 చివరికి 50 కోట్లకు పెరుగుతారని అంచనా వేసింది. అధిక స్పీడ్తో కూడిన మొబైల్ ఇంటర్నెట్ ఇందుకు మద్దతుగా నిలుస్తుంది అన్నటువంటిది లెక్క తెలుసు చెప్తోంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్కి 14 కోట్లు, అమెజాన్ ప్రైమ్కి 6 కోట్లు, నెట్ఫ్లిక్స్కి 4 కోట్లు, జీ5కి 3.7 కోట్లు, సోనీలివ్కి 2.5 కోట్లు చొప్పున కస్టమర్లు ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ ఓటీటీలు విద్య, ఆరోగ్యం, ఫిట్నెస్ విభాగాల్లో కూడా విస్తరిస్తాయన్నటువంటిది ఎస్బీఐ రీసెర్చ్ చెప్తోంది.